రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. పేదవాడిని ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు మూసివేయటం చాలా దారుణం. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏ పనైనా సరే అది కొనసాగించకుండా ఆయనకి పేరు వస్తుందనే దురుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఉయ్యూరులో ప్రధానంగా ఇక్కడ తీసుకుంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు, కాంక్రీట్ వర్కర్స్ ఉన్నారు. పొద్దున్నే 6 పనులకి బయటికి వెళ్ళి పొద్దుపోయిన తర్వాత లేకపోతే కష్టపడి పని చేసుకొని ఇక్కడికి రావటం జరుగుతుంది. మరి వీరందరూ కూడా అతి తక్కువ ధరలో ఉదయం నుంచి సాయంత్రం దాకా అందరూ రక్షా కార్మికులు, ఆటో కార్మికులు నిత్యం ఈ పట్టణానికి చేరుకొని ఏదో విధంగా వచ్చే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా 1,000 రూపాయలకి టిఫిన్ దగ్గర నుంచి భోజనం దాకా సాయంత్రం దాకా పేదవారందరికీ కడుపునింపే ఈ అన్నా క్యాంటీన్ మళ్ళీ తిరిగి మా చేతుల మీదుగా పునఃప్రారంభించుకోవడం గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, అలాగే మా నియోజకవర్గంలో మరి 3-4 చోట్ల ఇంకా ఇలాంటివి ఓపెన్ చేసి పేదవారందరికీ అందుబాటులో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, కూటమి అందరూ కలిసి పేద ప్రజల కోసం 5 రూపాయలకే భోజనం ఇవ్వాలనేటువంటిది ఒక మంచి కార్యక్రమం. దీన్ని ప్రజలంతా కూడా హర్షించేటువంటి కార్యక్రమం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా లేదా భోజనం చేయాలన్నా సుమారు 70 నుంచి 100 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి విషయం మనందరికీ తెలిసింది. అలాంటి పరిస్థితుల్లో పేద ప్రజల కోసం 5 రూపాయలకే ఇవ్వటం అనేది మనందరం కూడా హర్షించదగ్గటువంటి విషయం. మరి దీన్ని ప్రజలు చక్కగా వినియోగించుకోవాలి. మరి అదే రకంగా ఈ నియోజకవర్గంలో ఇంకొక 3-4 క్యాంటీన్లు కూడా త్వరలో ఏర్పాటు చేయమని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వాన్ని అడిగారు. తప్పకుండా మన పెనమలూరు నియోజకవర్గంలోనే దాదాపు 4 క్యాంటీన్లు ఇలాంటి మెయింటైన్ చేసి 4 క్యాంటీన్లు పేద ప్రజల యొక్క ఆకలి తీర్చడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.